ప్రియులరా, నీ నా జీవితంలో ప్రార్థన ఉంటుంది, భక్తి ఉంటుంది, వాక్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, కానీ శక్తి ఉండదు, ధైర్యము ఉండదు. శక్తి ఉండదు, ధైర్యము ఉండదు. ఈరోజు నీ నా జీవితంలో అటువంటి సిచ్యువేషన్స్లో ఉంటే దేవుని దీవెనలకు మనం దూరం అయిపోతాం అనే సత్యాన్ని ఒకసారి గమనించుకోండి. వీ నీడ్ టు ఫేస్, వీ నీడ్ టు స్టాండ్, వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ ద కరేజ్. శోధన, బాధ, కష్ట నష్టాలను మనం ఫేస్ చేసి తీరాలి. ధైర్యముతో, విశ్వాసముతో మనము దానికి ఎదురుకెళ్ళాలి. వాక్యం ఏం చెప్తుంది? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి వాడు మీ ఎదురు నుండి పారిపోవును. పారిపోయేవాడు అపవాది అవ్వాలి, కానీ మనం అవ్వకూడదు. మనం ఏంటట? రా, ఐఎమ్ రెడీ హియర్, రా. నేను నా మార్గంలో వెళ్తా, నువ్వు వస్తే రా, రాకపోతే పో. నీ దగ్గరికి అయితే నేను రాను, వచ్చి నన్ను శోధించమని నీ దగ్గరికి వెళ్ళను. నా మార్గంలో నేను పోతా, వచ్చేవా నీ కర్మ అనుకుంటూ మనం ముందుకు పోవడం అంతేగాని, అమ్మో సాతానుడు వస్తున్నాయి, అమ్మో శోధనలు వస్తున్నాయి, అమ్మో కష్టాలు వస్తున్నాయి అని అన్నామా? ఎప్పుడు గుర్తుపెట్టుకో, సాటన్ ఈజ్ వీక్ టు స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ టు వీక్. భయపడేవాడు కాడు బలవంతుడు, ధైర్యంగా ఉండేవాడు కాడు పిరికివాడు. అమ్మో నా కళ్ళు రాత్రులు పడుకునేటప్పుడు కళ్ళు వచ్చేసి భయపడుతున్నాయంటే, నువ్వు భయపడుతుంటే రాత్రి అంతా పీడేస్తాయి, ప్రతిరోజు పీడేస్తాయి. లెగు, యేసు నామములో ధైర్యంగా గద్దించు. తెల్లవారిన తర్వాత నీ యొక్క తప్పులు నువ్వు రియలైజ్ అవి, పశ్చాత్తాపడి, ఇటువంటి పనికిమాలిన పాపాలు చేస్తున్నాను కాబట్టి నేను దేవుని కృపను పొందుకోలేకపోతున్నాను, దేవుని ఆత్మను, దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నాను, సాతానుడు పడుకున్నప్పుడు కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు కనుక నా ప్రవర్తన మార్చుకుంటా, వ్యర్థమైనవి సెల్ ఫోన్లో చూడకుండా మానేస్తా, టీవీల్లోనూ సెల్ ఫోన్లో చూడకుండా మానేస్తా, అపవిత్రమైన క్రియలు వదిలేస్తా. ఎందుకో తెలుసా? సాతాన్ని ఎదిరించాలంటే ముందు వాడు ఏంటండి? దేవునికి లోబడు. నెక్స్ట్, అపవాదిని ఎదిరించు, ఆ తర్వాత వాడు నీ ఎదురు నుండి పారిపోను. ఫస్ట్ది చేయకుండా రెండోది చేస్తే వాడు పారిపోడు, ఇంకా మీదెక్కుతాడు. ఓకే, నన్ను నా లైఫ్ డిస్టర్బ్ అవ్వడానికి కారణం నాలో కొన్ని దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి, అవి తీసుకోవాలా? ప్రార్థనా శక్తి సరిపోవట్లేదు, ఇంకా ప్రార్థనలో బలపడాలి. అప్పుడు అపవాదం వస్తాడు, అయినా వస్తాడు. అప్పుడు మనం ఫేస్ చేసే ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో, యేసు నామముతో మనం నిలబడినప్పుడు వాడు మన ముందు మేకపోతు గాంభీరం తరుస్తాడే కానీ మనల్ని తాకలేడు. దేవునికి స్తోత్రం కలడం కాక ఏమీ చేయలేడు. మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే, నేను బైబిల్లో ఒక వ్యక్తి చెప్తాను, ఆ వ్యక్తికి దేవుని అంటే నమ్మకం ఉంది, వాగ్దానం ఉంది, ధైర్యంగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల దీవెన పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి పేరే బారూకు. బారూకు కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరండి? దెబోరా. అక్కడ కానానీయులతో యుద్ధం జరుగుతుంది. అప్పటికి ఇంకా ఇస్రాయేల్కి మంచి యుద్ధ రథాలు, బలమైనటువంటి ఆర్మీ లేదు. అప్పటికే కానానీయులు అక్కడ స్థిరపడిపోయారేమో, వాళ్ళందరికీ యుద్ధ రథాలు ఎన్ని ఉన్నాయి. వారి సైన్యాధిపతి సిసేరా అనేవాడు మహాబలవంతుడు, వాడిని జయించాలంటే శారీరకంగా అసాధ్యం. ఇస్రాయేల్ కృంగిపోయి భయపడిపోతున్నారు. ఇస్రాయేల్ కమాండర్ అయినటువంటి బారూక్ అనేవాడికి ధైర్యం సరిపోవట్లేదు. అటువంటి సమయంలో ఇస్రాయేలీలో నుండి దేవుడు ఒక ప్రవక్త్రిని లేపాడు. ఆమె పేరే దెబోరా. బారూకి కౌరు పెట్టింది. బారూకు భయపడద్దు, ఆ సిసేరా అనేవాడిని దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు, కనానీయులపై మనకు గొప్ప జయం ఇస్తున్నాడు, మందే విజయం అన్నది. వెంటనే బారూకి ఏమన్నాడు తెలుసా? ఓకే, మన దేవుడు గొప్పడే, వాగ్దానం ఇచ్చాడు, బాగానే ఉంది, కానీ ధైర్యం అతనికి లేకపోవడం వల్ల దెబోరా తన మాట ఏంటంటే, ఓకే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, జయమిస్తాడు కదా, ఓకే ఫైన్, అయితే ఇక్కడ కూర్చుని చక్కటి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పడం కాదు, యుద్ధంలోకి వెళ్తే అక్కడ తలలు ఎగిరిపోతున్నాయి. ఇఫ్ యు ఆర్ సచ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ప్రొఫెసీ, కమ్ టు మీ టు ద బ్యాటిల్ ఫీల్డ్. నువ్వంతా నువ్వు చెప్పిన దేవుని వాగ్దానం పడి నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు నాతో వస్తేనే యుద్ధాన్ని నేను వెళ్తానన్నాడు. అప్పుడు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా దెబోరా, ఆ రోజుల్లో అసలు స్త్రీలు యుద్ధానికి వెళ్ళడం అనేది లేదు, దెబోరా వెంటనే అంటుంది, ఖచ్చితంగా వస్తా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, యుద్ధానికి వస్తా ఖచ్చితం, యుద్ధంలో విజయం ఖచ్చితం. విజయం అయిపోయిన తర్వాత దేవుడు విజయాన్ని
బారూకు చేతికి ఇచ్చాడని అనరు, ఒక స్త్రీ చేతికి ఇచ్చాడు అంటారు. నీకు ఆనర్ పోతుంది చూసుకో అంటే, నాకు ఆనర్ వద్దు ఏమొద్దు, నాకు ఆనర్ వద్దు ఏమొద్దు బాబు, నువ్వు వస్తే నేను వెళ్తా, నువ్వు రాకపోతే నేను రానంటాడు. వెంటనే దేవోరా అతనితో పాటు యుద్ధానికి వెళ్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి మనకి 9వ వచనం వరకు కనబడుతుంది. దేబోరా కూడా యుద్ధానికి వెళ్ళింది, దేవుడు విజయం ఇచ్చాడు. దానివల్ల దేబోరాకు దేవుడు ఏమిచ్చాడు, బారూకును ప్రకటన పెట్టి ఇస్రాయిల్ న్యాయాధిపతిగా ఘనత ఆ ఆనర్ అంతా కూడా దేబోరాకు ఇచ్చాడు దేవుడు. నేను అంటాను ఈరోజు, నేను నా సహోదరి సహోదరుడా, దేవుడు నీకు విజయం ఇస్తానన్నప్పుడు నీ పనేంటి, వెన్ గాడ్ ఈజ్ రెడీ టు ఫైట్ ఫర్ యూ అగైనెస్ట్ యువర్ ఎనిమీస్, వాట్ ఈజ్ యువర్ రోల్? స్టాండ్ ఫిర్మ్ అండ్ మూవ్ విత్ కరేజ్. ధైర్యంగా నిలబడి ముందుకి కొనసాగిపో. మన పరిస్థితులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వెరవకు, భయపడకు, నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు నీ దేవుడని యెహోవా నీకు తోడుగున్నాడు, నీవు ఆయనకి విధేయత కలిగి ఉన్నావు, ఆయన పాదాలు పట్టి ఉన్నావు, నీవే నా దిక్కు, నీవే నా శరణమని దేవునికి ప్రార్థన చేస్తున్నావు. ఆయన నిజముగా మొరపెట్టు, వానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన ఎవరికి సమీపంగా ఉన్నాడో వారి పక్షంగా వ్యాజ్యమాడతాడు. కనుక నీ పక్షంగా నా పక్షంగా ఆయన వ్యాజ్యమాడినప్పుడు, నాకు ఆ సపోర్ట్ లేదు, నాకు ఈ సపోర్ట్ లేదని కాదు భయపడ, నిజంగా అన్ని సపోర్ట్లు నీకున్న వారి మీద ఆధారపడద్దు. విశ్వాసముతో ప్రార్థనతో ప్రార్థన చేయి. నీ అవమానాన్ని ఘనతగా మార్చుతాడు, నీ అంగలార్పుని నాట్యంగా మార్చుతాడు, నీ దుఃఖ వస్త్రాలు తీసి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాడు, నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు, నిన్ను దూషించిన నోరే నిన్ను ఘనపరిచే విధంగా దేవుడు మార్చుతాడు. దేవుడు తన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంచి ధైర్యముతో విశ్వాసముతో నిరీక్షణతో క్రీస్తులో గొప్ప ధైర్యవంతులుగా యోధా కొదమ సింహము వలె ధైర్యంగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు నీకు నాకు మనందరికీ సహాయుడై ఉండి నిత్యము మన జీవితకాలం అంతా ఏ పరిస్థితికి కూడా భయపడకుండా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగే కృపను మనందరికీ దయచేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, నీ వాక్యమును ధ్యానించుటకు, నీ వాక్యమును బోధించుటకు, నీ పరిశుద్ధాత్మ నడిపింపును, నీ సేవకుని నాకును, నీవు నాకు అప్పగించిన నీ సంఘానికిను అనుగ్రహించినందుకు వందనాలు. భయపడకు, జడియకు, నేను నీకు తోడుగా ఉన్నాను ప్రభా. ఈ శ్రేష్టమైన మాటను మా బ్రతుకులలో నీవే మా జీవితకాలమంతయు నెరవేర్చండి తండ్రి. ప్రతి విషయములోనూ మా పక్షముగా మా తరపున మీరే పోరాడి మీ జయము మాకు దయచేయమని, నీకే నమ్మకంగా, ప్రీతికరంగా, పరిశుద్ధంగా, అంగీకారంగా జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.